మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. ఓ జనకరాజేంద్ర, కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసుని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటోంది. తులసి దళాలతో కాని జాజి పువ్వులతో కాని మారేడు దళాలతో కాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతలైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తేరి చూడటానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విశ్వాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్లు పరమ పదాన్ని పొందుతారు. పువ్వులతో కాని అరటి స్తంభాలతో కాని మండపం కట్టిన వాళ్లు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగదండ ప్రణామమును చేసిన వాళ్లు అశ్వమీద పుణ్యవంతులవుతారు. విష్ణువునకెదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్లు పితృలతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టను దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసముందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలిగి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1,000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించినవారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసినవారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునుకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నానదానాదులను నాచరింపనివారు, లోభి అయి యథాశక్తిగా చేయనివారు 100 జన్మలు కుక్కగా పుట్టి తదుపరి 100 పుట్టుకల శునక యోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించినవారు సూర్యమండలాన్ని ఛేదించుకొని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు. మాల్యములు తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అసక్తులైన వాళ్ళు కార్తీకే భానువారైతు స్నానకర్మ సమాచరే మానస్నానేన యత్శూన్యం తత్పుణ్యం లభతే నృప అధ్యంతియే తిదో మధ్యమే చ దినేయః స్నానమాచరే మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాద్యమి నాడు గాని పూర్ణిమ నాడు కాని అమావాస్య నాడు కాని సంకల్పరహితముగా ప్రాతః స్నానమాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు
కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణం చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అసక్తులకే సుమా. మహిష కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారు పాపాలు కూడా నశించిపోతాయి. కార్తీక మాసము విష్ణు పూజారిమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించేవాళ్లు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు. నమశివాభ్యం నవయౌ వనాభ్యం పరస్పరాశ్లిష్ట పపుర్నరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేత నాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం. స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య సప్తమ అధ్యాయం పారాయణం సంపూర్ణం. ఓం నమశివాయ. హర హర మహాదేవ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.